డాక్టర్ ఎన్టీ రామారావు గారు స్థాపించారో ఇవాళ ఆ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా, ఆ సిద్ధాంతాలకి వైరుధ్యంగా ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీతో స్నేహహస్తం పొందడానికి అరుణులు చాచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. బహుశా ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అయిపోయినాయి చంద్రబాబు నాయుడుకి, చివరిగా మిగిలింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా కొత్త సంసారాన్ని మొదలుపెట్టాడు. ఈ అపవిత్ర కలయికతో, ఈ కొత్త సంసారంతో వచ్చేటువంటి అపవిత్ర ఫలితాలు కూడా ఈ దేశానికి మంచివి కాదు, ఈ దేశ వ్యవస్థలో అవి మనుగడ సాగించలేవని చెప్పి చెప్పక తప్పదు. నిన్న మొన్న జరిగినటువంటి అనేక పత్రికా సమావేశాలు, అనేక రణభేరుల్లో, అనేక సభల్లో చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే, ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీని దెయ్యం అని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తి, సోనియా గాంధీకి రాత్రిళ్ళు డబ్బులు లెక్క పెట్టందే నిద్రపట్టదని చెప్పిన వ్యక్తి, అలాగే రాహుల్ గాంధీ, ఆయన అవగాహన లేదు, ఈ దేశం గురించి తెలియదు, రాజకీయాలు వంట పట్టవు, దుర్మార్గమైనటువంటి పొత్తులతో కాలయాపన చేస్తున్నాడని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ అదే సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అదే రాహుల్ గాంధీ యొక్క చేతులు పట్టుకొని నీవే నాకు దిక్కు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలకు, నువ్వు ఇవాళ చేస్తున్న పనులకు ఎక్కడైనా పొంతన ఉందా ఆలోచన చేయండి. అందుకనే ఇవాళ నందమూరి తారక రామారావుని రాజకీయంగా, భౌతికంగా ఆయన నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నువ్వు, నాడే రామారావు గారు తను చివరి మాటల్లో చెప్పాడు ఇతను ఒక నరరూప రాక్షసుడు. ఇవాళ నరరూప రాక్షసుడు ఎవరిని కలిశాడు? దెయ్యంతో సంబంధం పెట్టుకోవడానికి ముందుకెళ్ళి బస్తాలతోనో, లేకుంటే పెద్ద పెద్ద విమానాల్లో వచ్చినటువంటి డబ్బుని లెక్కేసుకునేటువంటి వ్యక్తి ఇవాళ సంచులతో లెక్కేసుకునేటువంటి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి దొందు దొందే వీళ్ళిద్దరి కలయిక ఈ దేశ ప్రయోజనాలకు మంచిది కాదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల్ని నిర్వీర్యం చేశావు.